మత్స్సు వార్త తొమ్మిదవ అధ్యాయము ముప్పై ఆరో వచనంలో ఆయన సమూహములను చూచి వారు కాపరి లేని గొర్రెల వలె విసికి చెంది ఉన్నందున వారి మీద కనికరపడి అని ఉంటుంది జనసమూహాలని ప్రభువారు చూసినప్పుడు వారు కాపరిలేని గొర్రెల వలె విసిగిపోయి ఉన్నారు కష్టాలు కన్నీళ్ళు శ్రమలు ఇరుకులు ఇబ్బందులు బాధలు బలహీనతలు కుటుంబ సమస్యలు ఆర్థిక సమస్యలు అప్పుల భారాలు చీకటి అంధకారపు శక్తుల ద్వారా పీడించబడుతూ ఉన్నటువంటి అనుభవాలు పాపము శాపము రోగము వీటితో విసిగి వేసారిపోయినటువంటి ప్రజలు ఏ దారి లేక వారిని విమోచించేవాడు లేక వారు పడి ఉన్న స్థితిలోనే అలాగే ఉండడం ప్రభువారు చూసి వారి మీద కనికరపడ్డాడు అని ఉంటుంది అప్పుడు ఆయన తన శిష్యులను పిలిచి చూడండి కోత విస్తారంగా ఉంది కోసేవారు కొద్దిమందే ఉన్నారు అని వారికి చెప్పడం మనం చూస్తాం ఆయన మరలా మాట్లాడిన మాట పండినటువంటి పంటను చూడండి కోతకొచ్చినటువంటి పంటను చూడండి ఆయన తన పరివారాన్ని పంట పొలానికి పంపించి మీరొక్కసారి పంటని చూడండి కోత కోయడానికి సిద్ధంగా ఉంది అని తన పన్నెండు మందిని పంపించినట్లుగా మనం చూస్తాం ఆ తర్వాత ఆయన ఆ పన్నెండు మంది చాలక మరలా డెబ్బై మందిని స్వార్థ ప్రకటించడానికి పంపించినట్లుగా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనం ధ్యానం చేస్తాం అలా చూస్తూ పోతే ఎంతమందిని పంపించినా కానీ ఇంకా కోయవలసినటువంటి పంట సమకూర్చవలసినటువంటి పంట ఎంతో ఉన్నట్లుగా మనం చూస్తున్నాం అందుకే పంట విస్తారంగా ఉంది కోసేవారు కొద్దిమందే ఉన్నారు కాబట్టి పనివారలను కోత కోసేవారిని వారిని పిలవండి ప్రతి సంఘనాయకుడు ప్రతి దైవజనుడు చేయవలసిన అతి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే కోసేవారిని సిద్ధం చేయాలి కోసేవారిని సిద్ధం చేసి వారిని ఎక్కడో ఒక చోట కూర్చోబెట్టడం కాదు కానీ వారిని పంట పొలములోనికి పంపించవలసినటువంటి బాధ్యత ఉంది దేవుని సంఘములో మనసు పొంది బాప్తిస్మం పొంది రక్షణ పొందినటువంటి అనుభవములో ఒక మంచి నమ్మకమైనటువంటి విశ్వాసిగా ఉంటూ ఉన్నటువంటి వ్యక్తి ఎన్ని సంవత్సరాలైన ఆ మందిరం లోపలే ఆ నాలుగు గోడల లోపలే ఆ సంఘము లోపలే తన మాటలు తన పాటలు తన సాక్ష్యం పంచుకోవటం కాదు కాని పంట పొలములోనికి వెళ్ళాలి అని ప్రభువారు సెలవిస్తూ ఉన్నారు ప్రభువారు కోత కోయడానికి పరివారాన్ని పంట పొలములోనికి ఎలాగైతే పంపించాడో మనము కూడా ఇదిగో మందిరానికి వెలుపల ఉన్నటువంటి పంటను కోయడానికి పనివారిని పంపించాలి ఎలా ఏసుక్రీస్తులాగానే ఆయన పంట పొలాన్ని చూశాడు వారి కష్టాన్ని చూశాడు దాని కనికర పడ్డాడు కోసి ఇంటికి తీసుకురావాలి అని జాలిపడ్డాడు మనము కూడా రక్షణ పొందనటువంటి ఆత్మల విషయమై చింతించే వారమై ఉండాలి ఆ అనుభవంలోనికి యేసుక్రీస్తు ఏ అనుభవాన్ని పొందారో అదే అనుభవాన్ని మనము కూడా పొందాలని అదే భారాన్ని మనము కూడా కలిగి ఉండాలని వాక్యము సెలవిస్తోంది మనం బయటికి వెళ్ళాలి మనం పొలంలోనికి వెళ్ళాలి మనం పొలాన్ని చూడాలి దాన్ని సందర్శించాలి దానిని కోయాలి దానిని సమకూర్చాలి మోసుకొని తీసుకురావాలి వెలుపలికి వెళ్ళకపోతే ఇది జరగదు మనము గతించిన సెషన్లో చూసినట్లుగా ఆత్మలనేవి చేపలనేవి ఇంట్లో ఫ్లోర్ మీద ఉండవు చేపలు ఎక్కడ ఉన్నాయో అక్కడ దాకా వెళ్ళాలి కోత కోయాలి అనుకున్నవాడు కూడా పంట ఎక్కడుందో అక్కడ దాకా వెళ్ళాలి పొలంలోకి వెళ్ళాలి ధాన్యము ఇంటికి రావాలి అంటే కోసేవాడు పొలానికి వెళ్ళాలి పండినటువంటి ఆ పంటను చూడాలి ఆ పంటను కోయాలి ఆ పంటను సమకూర్చాలి ఆ ధాన్యాన్ని అప్పుడు ఇంటిలోనికి తీసుకొని రావాలి ధాన్యము ఇంటిలో ఉంటుంది కానీ పంట ఇంటిలో పండదు అని మనం గమనించాలి ధాన్యము ధాన్యాగారములో ఉంటుంది కానీ అది ఇంట్లో మెట్టు కట్టబడుతుంది కానీ పండేది మాత్రము ఇంటికి వెలుపల పొలములో పంట పండుతుందని గమనించాలి ప్రభువారు కనులెత్తి చూసి ఇదిగో కోత విస్తారముగా ఉంది అది కోతకొచ్చింది ఏపుగా ఉంది త్వరగా దాన్ని కొయ్యాలి ఎందుకు పంటని త్వరగా కొయ్యాలి అని అంటే పంట కోతకొచ్చిన తర్వాత త్వరగా కోయకపోతే త్వరగా సమకూర్చుకుపోతే త్వరగా ఆ ధాన్యాన్ని ఇంటికి తీసుకురాకపోతే ఆ పంటని పోగొట్టుకునే ప్రమాదం ఉంది మనం అప్పుడప్పుడు చూస్తాం ఇక్కడ మన ప్రాంతంలో వరి ఎక్కువ పండిస్తారు సరిగ్గా కోతల టయానికి అప్పుడే ఇక కోత కోసే టయానికి కొన్నిసార్లు సైక్లోన్స్ వస్తాయి కొన్నిసార్లు వాయుగుండం పడి ఒక మూడు నాలుగు రోజులు వర్షం పడతాయి మనం న్యూస్ పేపర్లో వార్తాపత్రికల్లో టీవీస్లో టీవీల్లో వాటిలో వీటిలో మనం అబ్జర్వ్ చేస్తాం ఏంటో తెలుసా పంట నష్టం జరిగింది పంట నష్టం జరిగింది ఇదిగో ఇన్ని ఎకరాల వరి పంట ఆ నీళ్లలో కలిసిపోయింది లేదా కొన్నిసార్లు పండ్లు ఫలాలు ఉంటాయి మామిడికాయల సీజన్లో ఒక తుఫాను గాలి గనక వచ్చిందంటే ఆ మామిడికాయ ఎంత రాలిపోయింది చేతికొచ్చిన పంట పోయింది అందుకని కోత యజమాని ఎప్పుడూ కూడా ఆరుగాలం పండించిన పంట ఏ నష్టము జరగకముందే త్వరగా తన ఇంటికి చేరాలని కోరుకుంటాడు కాబట్టి పనివాళ్ళని తొందర పెడతాడు పనివాళ్ళని ప్రోత్సహిస్తాడు వాళ్ళలో చురుకుదనాన్ని కలుగజేస్తాడు వారు ఎంత త్వరగా ఆ పంటను తీసుకొని వస్తే నష్టము నుంచి తప్పించుకునేటటువంటి అవకాశం ఉన్నట్లుగా మనం గమనిస్తాం తుఫాను వచ్చినా గాలి వచ్చినా వరద వచ్చినా ఇంకొకటి వచ్చినా ఇంకొకటి వచ్చినా చేతికి వచ్చిన పంట నష్టపోయే ప్రమాదం ఉంది కాబట్టి త్వరగా సమకూర్చుకోవాలి నాకు అప్పుడప్పుడు మనసులో కలిగేటటువంటి ఆలోచన ఒకటి ఉంటుంది ఏంటో తెలుసా ఈ తరాన్ని మనం పోగొట్టుకుంటామేమో ఎవరు సువార్త ప్రకటించకపోతే అందరూ చర్చిలో ఉండి ఆరాధన జరిగించే వాళ్ళైతే అందరూ చర్చి కార్యకలాపాల్లోనే నిమగ్నమైపోయేవారైతే అందరూ వేదికల మీదే కనబడేవారైతే అందరూ మైకు ఉంటేనే మాట్లాడేవాళ్ళు మైకు ఉంటేనే పాడేవాళ్ళు మైకు ఉంటేనే సాక్ష్యం చెప్పేవాళ్ళు వాళ్ళకి వేదికల మీద వీడియోస్లో ఫొటోస్లో కనపడే అవకాశం ఉన్నప్పుడే వేదికలు ఎక్కేవాళ్ళు చుట్టూ కూర్చొని వినేటటువంటి ఆడియన్స్ ఉంటేనే పాట పాడటం ఆడియన్స్ ఉంటేనే వాక్యం చెప్పటం ఆడియన్స్ ఉంటేనే ప్రోగ్రామ్స్ని ప్రజెంట్ చేయటం ఇత్యాది విషయాలు చూసినప్పుడు ఎప్పుడు వచ్చిన వాళ్లే వాటికి రావడం ఎప్పుడు వచ్చేవాళ్లే వాక్యం వినడం ఎప్పుడు పాలు పొందేవాళ్లే పాలు పొందడం వాటితోనే సంవత్సరాలు గతించిపోతూ ఉంటే మనమున్న తరాన్ని ఖచ్చితంగా మనం పోగొట్టుకుంటాం అందుకనే ప్రభువారు సెలవిస్తున్నారు బయటికి వెళ్ళాలి మనం అపోస్రుడైన పౌలు కొరింధీలకు రాసినటువంటి మొదటి పత్రిక ఏడవ అధ్యాయము ఇరవై వచనాన్ని చూస్తే పౌలు భక్తుడు ఎలా సెలవిస్తారు సహోదరులారా నేను చెప్పున్నది ఏమనగా కాలము సంకుచితమై ఉన్నది గనుక కాలము కొద్దిగానే ఉంది గనుక మనము ఆయత్తపడాలి మనము పరుగులు తీయాలి మనము ఎంత త్వరగా మనం అనుకున్న దాన్ని రిచ్ కాగలిగితే అంత మంచిది అని పౌలు భక్తుడు చెప్పడం చూస్తాం నిజంగా మన తరం యొక్క కోతను కోయాలంటే మన తరములో కోత కోసేవారు చాలా అవసరం చాలా అవసరం స్వార్థ సేవకి మన తరాన్ని పూరికొల్పవలసిన బాధ్యత మన మీదే ఉంది వారు పంటను చూసేటట్లుగా చేయాలి అదిగో చూడండి ఆ పొలాన్ని చూడండి ముందుగా ఆత్మల పంటని చూసే వివేచన ఉండాలి రక్షణ పొందని వారు ఎక్కడ ఉన్నారు ఆ వివేచన ప్రతి దైవజనుడికి ఉండాలి రక్షణ పొందని వారు ఎక్కడ ఉన్నారు ఆత్మల సంపాదన ఎక్కడ జరుగుతుంది స్వార్థ ఎక్కడ ప్రకటిస్తాము అని అంటే మన చుట్టూ ఉన్నటువంటి సమాజంలో మనం పనిచేసే స్థలంలో మనం వ్యాపారం చేసే స్థలములో ఇదిగో మన పిల్లలు చదువుకునే చోట మనం తిరిగే వీధుల్లో మనం వెళ్ళే బంధువుల యొద్ద మనం దర్శించే స్నేహితుల యొద్ద వారి వారి ప్రదేశాలలో రక్షణ పొందనటువంటి వారు ఎంతోమంది ఉంటారు వారిని చూడాలి ఎవరికి రక్షణ ఆవశ్యకత ఉంది ఎవరు అనారోగ్యముతో ఉన్నారు ఎవరు ఇబ్బందుల్లో ఉన్నారు ఎవరు సమస్యల్లో ఉన్నారు ఎవరు దేవుని కో ప్రేమ కోసం ఎదురు చూసే తృష్ణ కలిగి ఉన్నారు దీనిని గమనించగలిగినటువంటి వివేచన వివేకము ఏ దైవజనుడికైతే ఉంటుందో వారు సంఘాన్ని పంట కోతకు ఆయత్తం చేస్తారు సంఘాన్ని ప్రార్థించే విధానంలో పురికొల్పాలి నూతన ఆత్మల సంపాదన కొరకు సంఘంలో నుంచి కోత కోసే వారిని ఎన్నుకోవాలి ఒకటి పంటని చూడాలి రెండవది వారి కోసం ప్రార్థించాలి మూడవది కోసేవారిని ఎన్నుకోవాలి వారిని పంపించాలి ఇది మన బాధ్యత ఎందుకంటే కోత విస్తారముగా ఉంది మనము కొయ్యకపోతే ఈ తరాన్ని మనము పోగొట్టుకునే ప్రమాదం ఉంది కొద్ది మాటలు మన హృదయాలలో దేవుడు ఫలింపచేయునుగాక